అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు తన స్థాయిని కూడా తనకున్నటువంటి పదవిని కూడా గౌరవించకుండా తన ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా విలువ ఇవ్వకుండా కేవలం నాకు విలువలతో పని లేదు, రూల్స్తో పని లేదు, ప్రజాస్వామ్యంతో పని లేదు, నాదంతా కూడా ఓట్ల రాజకీయమే అన్నటువంటి తత్వంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అభ్యంతరకరం. తను వాడుతున్నటువంటి భాష కానీ ఫస్టేషన్లోనే తన ప్రజాభిమానం కోల్పోయినటువంటి బాధలోనో లేకపోతే తను అనుకున్నంత దోచుకున్నాను కానీ బయట తెలిసిపోయిందన్నటువంటి ఒక ఫస్ట్రేషన్లో తను మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు. ఈయన కూడా గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ స్థానానికి ఒక విలువ ఉంటుంది. ఆ చైర్లో కూర్చున్నప్పుడు నిత్యంగా ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు చేయవలసింది ఏంది, డే టు డే యాక్టివిటీ ఎలాగుండాలి, ఈరోజు రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలేంది, అందులో మన పాత్ర ఏంది అనేటువంటి ఆలోచనతో పనిచేయాలి. కానీ అది మర్చిపోయి ప్రజా సమస్యలు గాలి కొదిలేసి తను రోజు టెలికాన్ఫరెన్సెస్ అని అధికారులతో కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో సెక్రటేరియట్లోనో లేకపోతే కూర్చో పార్టీ ఆఫీసులకు పోకుండా ముఖ్యమంత్రి ఆఫీసులో కూర్చొని 24 గంటలు పార్టీకి ఓటేయండి అని చెప్పడము, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ తిడుతూ ఉండడం. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళతో రాజకీయం చేయకూడదు వాళ్ళ ముందర అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. మేము ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటున్నాం, మాకు ప్రభుత్వాలతో పని ఉండదు, మేము ప్రజల కోసం పనిచేయాలా అని ఆలోచన చేసినటువంటి అధికారులతో పని చేయించరు. కేవలం నా ఆలోచనలకు అనుగుణంగా నా పబ్లిసిటీ పెంచే విధంగా మీరు పనిచేయండి అనేటువంటి ఆదేశాలు ఇవ్వటం. ఇలాగా ఆ ముఖ్యమంత్రి సీట్ని అగౌరవపరుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను స్థాయిని మరిచి ఆ చైర్లో కూర్చొని మాట్లాడుతున్న వీడియో కాన్ఫరెన్సెస్లో కానీ తను వాడుతున్నటువంటి భాషలు, తన సొంత పబ్లిసిటీ కోసం చేసినటువంటి ప్రయత్నాలు చూసి నిజంగా ప్రజలు కూడా అసహించుకుంటున్నారన్నటువంటి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలి. సీనియర్ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ని, 40 నుంచి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఈ రకంగా వివరించవచ్చా? నీకు నిజంగా ప్రజాభిమానం ఉంటే ఓపెన్గా ఎల్లు, నువ్వు గంట గంటకు ఆ జీవోలు మార్పు చేయటమేంది, నిత్యం అనునిత్యం నువ్వు అవి చేయలేవు, చేస్తున్నట్టు తప్పని తెలిసినా కూడా మభ్య పెట్టేయడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 15 నెలలు పైగా పాదయాత్ర చేసి అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ఆ వ్యక్తి, మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, అందులో బిజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఒక 2 రోజులు తన కూతురు దగ్గరికి వెళ్దాము అటువంటిది వెళ్తే దాన్ని కూడా హవాల వ్యవహారాల కోసం విదేశాలకు జగన్ పోయాడు అని మాట్లాడడం. నీకు ఎలాగ కుటుంబ విలువలు తెలియవు, నీకు సెంటిమెంట్స్ తెలియదు, మనుషుల భావాలు అర్థం చేసుకోలేవు, నీ పార్టీలోని వ్యక్తులు అనేక మంది చెప్తుంటారు నువ్వు ఒక రోబో అనేసి, ఆ రోబో కూడా నీ ఒక వ్యక్తిగతం కోసమే పనిచేస్తూ ఉంటుంది కూడా చెప్తూ ఉంటారు. ఒక కన్న కూతురు ఎడ్యుకేషన్ కోసం కుటుంబ వివరాలు బ్యాలెన్స్ చేసే విధానంలో తను 2 రోజులు పోతే దాన్ని కూడా రాజకీయ కోణంలో మాట్లాడతావా? ఏముంటాయండి లండన్లో వచ్చేటువంటి వివరాలు? ఈరోజు రేపు అన్నిథింగ్ ఈజ్ ఓపెన్ కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, చేయించినట్టు ఎన్ని చెప్పండి, బయటకు చూపించండి ప్రజలకు. గత 15 సంవత్సరాల నుంచి ఇదే కదా మీ టార్గెట్ వైఎస్ ఫ్యామిలీనే కదా, లేని ఉన్నట్టు మాట్లాడుతూ వాళ్ళకి ఏ రకంగా కించపరచాలా అటువంటి దాంట్లో పీహెచ్డీలు చేశారు మీరు, మీ డ్యూటీనే అది. సో
నీకంటే ఒక ఫ్యామిలీ కోసం నువ్వేమీ చెయ్యవు. ఇతరులకు రాజకీయంతో పాటు కుటుంబ వివరాలు కూడా ఉంటాయి, అందులో భాగంగా అయినటువంటిది కూడా మర్చిపోయి నీ విమర్శలు చేయటం సమంజసం కాదు చంద్రబాబు గారు అని చెప్పి చెప్తున్నాం. అదే రకంగా దేశమంతా కూడా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి సంఘటన, 42 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన, కన్నీరు కార్చిన వారు లేరు, బాధపడిన వారు లేరు. నువ్వు బాధపడకపోగా విలువల్ని దిగజారుస్తూ ఇమ్రాన్ ఖాన్ గారికి మద్దతు ప్రకటించావు అని అంటే ఏమనుకోవాలి? ఆ సంఘటన జరిగిన దురదృష్టకరమైన సంఘటన నుంచి ఇంకా కోలుకోలేదు భారతదేశం. ప్రతి ఒక్కటి ఏం మాట్లాడతావో అర్థం పర్థం లేకుండా ఈ మాటలు మాట్లాడినందుకు నువ్వు రాజద్రోహం అన్నటువంటిది పాల్పడ్డవా లేదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నావు. అంటే నీ ఉద్దేశంలో మన జరిగినటువంటి సంఘటన సమర్థించినట్టే కదా. మీరు దేశంలో అన్ని పార్టీలు కలిసి అందరం ఒక నిర్ణయం తీసుకుందాం, చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడితే మీరొక్కరు, చంద్రబాబు గారు ఒక్కరు ఇమ్రాన్ ఖాన్ సమర్థించినట్టు మాట్లాడతారు. మరి మేము ప్రశ్నించొచ్చి నిన్ను ఎంత ముడుపులు ముట్టాయి నీకు ఇమ్రాన్ ఖాన్ దగ్గర నుంచి అని చెప్పి, కానీ మాకు అటువంటి సంస్కారం లేదు, నువ్వు చేసినటువంటిది తప్పు అని చెప్పేటువంటిదే మేము చేస్తాం, ఇలాంటి సమంజసమా అంటే నువ్వు తీవ్రవాదుల కంటే కూడా డేంజర్ ఏమో అని పిలిచే విధంగా నీ మాటలు ఉన్నాయి. సరైనటువంటిది కాదు, దేశ వ్యవహారాలలో బాధ్యతగా వ్యవహరించాలి అన్ని తెలిసి కూడా మీరు ఎందుకు ఇంత విచక్షణ కోల్పోతున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇటువంటివన్నీ తప్పులు చేసి తప్పించుకోవడం కోసం లేకపోతే ఏదో పబ్లిసిటీ కోసం డైవర్షన్ పద్ధతులు ఎన్నుకుంటున్నావు? ఎందుకు నీపైన రాజద్రోహం కేసు పెట్టకూడదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మేము బీజేపీకి వ్యతిరేకమని చెప్పి ఎప్పటికీ చెప్తున్నాం, పార్టీలు వ్యతిరేకం వేరు, దేశ విషయాలలో వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండాలా అటువంటి చిన్న ఇది కూడా ఇంకిత జ్ఞానం మీకు లేదు అని చెప్పి తలుచుకుంటుంటేనే మీ మైండ్ సెట్ ఎలాగుంది, ఎలాగ మీ ప్రవర్తన మారిపోతుందో అని చెప్పి మేము కూడా భయాందోళనకు గురవుతున్నాం. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఒక బీసీ రైతు మీ యొక్క దుర్మార్గ చర్యలతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు, మా కుటుంబ వివరాలు బాగున్నాయి, తనను ఖచ్చితంగా ప్రభుత్వమే హత్య చేసింది అని చెప్పి వాళ్ళ సొంత కుమారుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ఒక బాధ్యతమైనటువంటి ప్రతిపక్షంగా ఇది ప్రభుత్వం చేయొచ్చునా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తే కుల రాజకీయాలు చేస్తామంటావా? ఎవరండి కుల రాజకీయాలు చేస్తుండేది? ఒక బీసీ రైతు చనిపోతే మీ యొక్క ట్రిప్పుల కోసమో మీరు ఆ రైతు పొలాన్ని కబ్జా చేయాలంటే ప్రయత్నంలో భాగంగా మీ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తనను నొప్పించి తన ప్రాణాలు కోల్పోయే విధంగా చేసినట్టు మీరు తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించకూడదా? మేం కాదు ప్రశ్నించింది, వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కూడా ఏ రకంగా చెప్పారంటుండేది ఎందుకు గమనించలేకపోతున్నారు? ట్వీట్లు చేయటం, కుల రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి. అంటే ఏది ప్రశ్నించొద్దా? మీరు రైతుని చంపండి, సైనికులను చంపండి, లేకపోతే ఇంకెవరైనా చంపండి, చంపిన దాన్ని మేము ప్రశంసిస్తూ ఉండాలా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? అక్కడ సైనికులు చనిపోతే మాత్రం ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేస్తావు, ఇక్కడ రైతు చనిపోతే ఇంకో రకంగా తీసుకెళ్తావు. ఎక్కడికి వెళ్తున్నావు బాబు గారు? మీరు చింతమనేని గారు సమాజం తలదించుకునే విధంగా ఒరే దళితులు ముండాకుడకలారా అని మాట్లాడతావా? గతంలో నువ్వే అన్నావు ఎస్సీలలో ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి, ఆయన రికార్డు ఒకసారి కాదు 2-3 సార్లు మెన్షన్ చేశావు, దళితులు ఎవరు పుట్టాలనుకుంటారు అందరూ ఉన్నస్థాయి ఉంటారు. అంటే నీకు ఇంతకాలం నువ్వు రాజకీయాలు చేస్తా మనుషులు అందరూ సమానము అటువంటిది నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే చాలా ఆశ్చర్యకరం.
వేల కోట్లు ఖర్చు పెట్టి కుటుంబ నియంత్రణ పైన ఎంత అవగాహన కల్పిస్తే దాన్ని పూర్తిగా స్టడీ చేయకుండా, లేదు నేను చెప్తున్నాను మీరు ఎంతమందైనా పిల్లలు కనండి అని చెప్పి నువ్వు మాట్లాడుతావు, 60 సంవత్సరాలు ప్రభుత్వాలు చేసినటువంటి ప్రచారాన్ని తప్పుదోవ పట్టిస్తావు. చింతమనేని గారు మాట్లాడిన మాటలు కనీసం ఖండించకుండా దాన్ని సపోర్ట్ చేసినటువంటి విధానంలో పోతావు. ఏందయ్యా చింతమనేని గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు దళితుల్లో బీసీన అనగన వర్గాల పైన ఇంత చులకనగా చూస్తున్నారు అని అంటే వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందంటారా? ఏమవసరం ఉందండి వైసీపీ కుల రాజకీయాలు చేయటం? చేస్తున్నది ఎవరు? చేస్తున్నది మీరు. మాట మాట్లాడితే కుల రాజకీయాలు అంటే, ప్రశ్నిస్తే తప్పు చేసింది వాటిని ప్రశ్నిస్తే కుల రాజకీయాలు అంటారు. ఇలాగ డైవర్ట్ చేయడం, దాన్ని ఈ యొక్క అంశాలు బీసీ రైతు ఎస్సీని అవమానించిన అంశాలను మీడియాలో రాకుండా జగన్ గారు విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకున్నారని డైవర్ట్ చేయడం, దానిపైన మీ అనుకూల మీడియాలో చర్చలు జరపడం, డిబేట్లు పెట్టడం, స్క్రోలింగ్స్ వేసుకోవడానికి మాకు బాగా మెటీరియల్ వచ్చింది అని చెప్పి ఆనందించడం, అవి పక్కన పడేసి ఇటువంటి వాడిని హైలైట్ చేయడం, ఇది మీ విధానం. డైవర్షన్ పాలిటిక్స్, ఏదో డైవర్ట్ చేయాలంటుంటుంది. జగన్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే మొదటి వారంలోనే ఛాలెంజ్ చేశాడు, విదేశాలలో కానీ తప్పుడుగా డబ్బులు నా దగ్గర ఏదన్నా ఉంటే 2 వారాలు టైం ఇస్తున్నాను, 4 రోజులు టైం తీసుకోండి, నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను, లేదా నువ్వు ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేస్తావని చెప్పి ఛాలెంజ్ చేస్తే దాని ఇంతవరకు సమాధానం లేదు. సమాధానం ఉందా? వచ్చిందా యువకర్ దగ్గర నుంచి? కానీ ఎదురుదాటి చేస్తూ వచ్చారు. తను ఛాలెంజ్ చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగా అవుతోంది, దాని సమాధానం చెప్పుకోక మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి జగన్ గారు అవినీతి ఇట్లా మాట్లాడడం. మీరు అధికారంలో మీ కేంద్ర భాగస్వామ్యంలో 4.5 సంవత్సరం కలిసి పనిచేశారు మీరు బీజేపీతో, మీరంతా ఐకమత్యంగా పనులు చేసుకున్నారు, ఎందుకు ఒకటని నిరూపించుకోలేకపోయారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే మీరంతా కూడా దుర్గుమార్గపు ఆలోచనతోనే ఒక కుట్రపూరితంగానే కేసులు పెట్టినట్టుగా మీకు అనిపించట్లేదా? ప్రజలు అవన్నీ తెలుసుకున్నారు అటువంటి భయాందోళనతో డ్రామా పాలిటిక్స్, మళ్ళీ మీరు బీజేపీని విమర్శించడం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం, మీ మధ్య రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ ప్రజాభిమానం పొందాలి కానీ ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ని ఎందుకు తన ఛాలెంజ్ స్వీకరించలేకపోయినారు అటువంటిది మరొకసారి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ మధ్యన మాట్లాడుతున్నాడు పార్టీలు మారుతున్నారు, పార్టీలు మారే వాళ్ళంతా కూడా హైదరాబాద్లో వాళ్ళ ఆస్తుల్ని ఉన్నాయని చెప్పి అవతల ప్రభుత్వం టీఆర్ఎస్ భయపడించడంతో వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారు అని చెప్పి సిగ్గు అనిపించట్లేదా మీకు? ఎవరికంటే హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉండేవి? నీ దగ్గర ఉన్నటువంటి క్యాబినెట్లో పనిచేసేటువంటి మంత్రులకి, మీ దగ్గర ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్స్కి, సుజనా చౌదరి, సీఎం రమేష్ గారు, ఇటువంటి కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, లేకపోతే ఇటువంటి వాళ్ళ వ్యక్తులు అందరినీ, అదే రకంగా నీ దగ్గర పనిచేసేటువంటి పార్టీ కోశాధికారులు కానీ, మీ పార్టీ సభ్యులు కానీ, మీరే దాదాపుగా అర్థం హైదరాబాద్ని మీ కంట్రోల్లో ఉంది. ఇప్పటికీ ఆస్తులన్నీ కూడా సగం హైదరాబాద్ మీ కంట్రోల్లో ఉంది. అది మర్చిపోయి నీ పైన అసహించుకొని నువ్వు 5 సంవత్సరాల్లో ఫెయిల్ అయినావు అని చెప్పి జై చంద్రబాబు అనుకుండా చీ చంద్రబాబు అని చెప్పి మా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళను ఆస్తుల కోసం కాపాడుకోవడం కోసం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతావు. అంటే నువ్వు మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి 23 మంది శాసనసభ్యులని నువ్వు బెదిరించి తీసుకున్నట్టు నువ్వు ఒప్పుకున్నట్లే కదా? అలాంటి నీచ సంస్కృత నీచ రాజకీయాలు చేసిన అవసరం వైసీపీకి ఎప్పుడు రాదు. నిన్ను 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు, నీ రాజకీయ స్వార్థం కోసం తెలుగు ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయకు. మాలాంటి వెనకబడేటువంటి ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 13 జిల్లాల నుంచి లక్షల మంది తెలంగాణలో బతుకు తెరువు కోసమో ఉద్యోగాల కోసమో వచ్చేటి స్థిరపడ్డారు. నీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం అడ్డమైన రాజకీయాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాలు ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చెయ్యకు. నువ్వు తెలంగాణలో ఓడిపోయినావు అని చెప్పి ఆ కసిలో భాగంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మానుకోమని చెప్పి కోరుతున్నాం. నీ దుర్మార్గపు ఆలోచన ఎక్కడికి తీసుకుపోతున్నావంటే ఇక్కడ స్థిరంగా ఉన్నారు, ఏ బరువు లేకుండా వాళ్ళేదో వాళ్ళ కుటుంబ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళను ప్రశాంతత జీవితం లేకుండా చేయాలన్నటువంటి నీ భావనను మానుకోమని చెప్పి కోరుతున్నాం. నీ భావన మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు. నువ్వు చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఇతరులపై రుద్దుతావు,
నువ్వు చేసే పనులు చేసినచ్చు, మా దగ్గర నుంచి తీసుకున్న 23 మంది శాసనసభ్యులు భయాందోళనకు గురి చేశావు, బెదిరించావు, డబ్బులు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. మా దగ్గరికి వచ్చే వాళ్ళకి అన్కండిషనల్ గా వస్తున్నారు. ఒక దళితుడైనటువంటి రవీంద్రబాబు గారికి ఎంత ఉంటాయని హైదరాబాద్ లో ఆస్తులు? సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి ఎక్కువ ఉన్నాయో, రవీంద్రబాబు గారికి ఎక్కువ ఉన్నాయో చూద్దామా ఒకసారి. సిద్ధపడతారా మీరు? ఏ రోజుకు ఆ రోజు తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఎదురుదారు చేసే విధంగా ఏదో ఒకటి మాట్లాడించాలి, దానిపైన డిబేట్స్ పెట్టిస్తారు, మిగతా అంతా మా మీడియా చూసుకుంటుంది అన్నటువంటి ఆలోచనలు మానుకోమని చెప్పి కోరుతున్నాం. 4 సంవత్సరాలు దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవస్థల నుంచి దిగజార్చావు. అధికారులు ఎవరు, పార్టీ క్యాడర్ ఎవరు అన్నటువంటి తేడా లేకుండా చేసేసావు. ఐఏఎస్ ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ను కూడా అణగదొక్కావు, నీ స్వార్థం కోసం వాడుకున్నావు, ఏ ఒక్క వ్యవస్థ ప్రాపర్గా లేకుండా చేశావు. మళ్ళీ దాన్ని ఇంకా కసిగట్టి లాస్ట్ లో నీకు ప్రజాదరణ కోల్పోతున్నావు, ఒకసారి నెల 2 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పి రోజు రోజుకు దిగజారేటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. అందులో భాగంగా తెలుగు ప్రజల మధ్య నుండి చిచ్చు పెట్టడానికి వెనకాడట్లేదు నువ్వు. అంటే నువ్వు మాత్రము శవరాజకీయాలు చేస్తున్నది మమ్మల్ని అంటావు, శవరాజకీయాలు చేస్తుంది నువ్వు కాదా? కనీసం భావమర్ది చనిపోయినటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా 2 నిమిషాలలో నాతో పొట్టు పెట్టుకోండి అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కాదా? వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళు చెడ్డవారు అయిపోయారు, తెలుగు ద్రోహులు అయిపోయారు. వాళ్ళు ఒప్పుకొని ఉంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మనుషులు. అంటే నువ్వు ఏది అడిగితే చేయాలి. ఈయన పాలసీ నైజం ఎలాగుంటుందంటే, కడప ఉప ఎన్నిక జరుగుతోంది 2011లో, ఉప ఎన్నిక ముందు రోజు బీజేపీ జగన్ గారు కలుసుకుంటున్నారంటాడు, ఎలక్షన్ రేపు ఉందనగా. నంద్యాల ఎలక్షన్ ఒక్కరోజు ముందుగా బీజేపీ కలిసిపోతుందంటాడు. మళ్ళీ కలుసుకునేది ఎవరు అల్టిమేటిక్ ఎలక్షన్స్ లో? ఈయన. ఇలాగా అన్ని వ్యవస్థల్ని, కనీసం అందరూ గౌరవించే మీడియా వ్యవస్థను కూడా నీ యొక్క స్వార్థం కోసం ఎలాగ దాన్ని తప్పుదోవ పట్టించేశావు? ఇంకేం చేస్తావు? ఇంకేముందని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. ఎప్పుడెప్పుడు ఈయన దిగిపోతాడని చెప్పి ప్రజలు నిజంగా కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. దయవుంచి నీ యొక్క ఆలోచన కోసం ఇక్కడ సవ్యంగా బతుకుతున్నటువంటి తెలుగు వాళ్ళను చిచ్చుపెట్టే ప్రయత్నం చేయకు. ఏ నిమిషానికి ఆ నిమిషానికి జరిగినటువంటి తప్పులు, ఈ తప్పులు జరిగినటువంటి ఆలోచన దాన్ని కరెక్ట్ చేసుకోనటువంటి ఆలోచన కాకుండా ఎదురుదాడి సిద్ధాంతంలో పోకు. అదే నీ పతనానికి నాంది పలికింది. ఈరోజు పతన వ్యవస్థకు వచ్చావు. ఈ పతన వ్యవస్థలో నువ్వు నీ స్థాయిని మరిచి ఏది పడితే అది మాట్లాడడం, ఎలాగంటే అలాగ తీసుకెళ్ళటం సమంజసం కాదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, కరువు, త్రాగునీటి సమస్యలు అంటే ఎన్నో ఉన్నాయి. ప్రజల గురించి ఆలోచించేయి, ప్రజలకు మేలు చేసిన విధానాన్ని అవలంబించావని చెప్పి కోరుతున్నాం. నువ్వు ఎదురుదారి సిద్ధాంతాలు, ప్రతిపక్ష నేత అనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా అవమానించినటువంటి సంఘటనలు, కుల రాజకీయాలు మాట్లాడటం, శవరాజకీయాలు చేయటం, అవన్నీ మీకే చెల్లుబాటు, అవన్నీ చేయకూడదని చెప్పి కోరుతున్నాం. అలాంటి ఫస్ట్ రావాల్సింది యనమల, యనమల వియంకుడు ఇద్దరే. యనమల వియంకుడికి, యనమలకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడు మా పార్టీలోకి వచ్చినటువంటి రవీంద్రబాబు గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఒకసారి డిక్లేర్ చేద్దామా? వాళ్ళని డిక్లేర్ చేయమని హైదరాబాద్ వాళ్ళకేనండా, వీళ్ళకేనండా ఇక్కడ బయటపడిపోతుంది? అందుకే నేను చెప్పాను ఇంతసేపు సుదీర్ఘంగా. నేను చెప్పింది ఏంటంటే, తను యొక్క తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం, తను చేసినటువంటి తప్పుల్ని ఇది చేసుకోవడం కోసం ఎదురుదాడే తన సిద్ధాంతం అనేటువంటి ఆలోచనతో పోతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సమంజసం కాదు అని చెప్పి కోరుతున్నాం. అలాగే ఉండదండి. పార్టీ అంటే ఒక సొంత వ్యక్తితో ఒక్కరితో నడిచేటువంటిది కాదు, ఒక వ్యవస్థ. అదంతా కూడా ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఇనానమస్గా మా లీడర్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి అంతా కూడా ఏదో ఇతరులను రెచ్చగొట్టారు, లేకపోతే తను పడుతున్నటువంటి ఏదో చిన్న చిన్న ఆవేదనతో తను ఏదంటే అది మాట్లాడుతూ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్వశ్చనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పేరుతో పుట్టినటువంటి పార్టీ ఇదే, చిరస్థాయిగా మాతోనే ఉంటుంది.